वेलकम टू सांस्कृत टीचिंग चैनल मन सीनियर इंटर की संबंधी ग्रामर टापिक समासाल द्वंद्व समासम द्विगु समासम आलरेडी चेप्पेशानु अव्ययी भाव समासम तत्पुरुष समासम गुरिंचि तेलुसुकुंदाम। मन की समासालु ओक्कोक्क समासम नुंचि ओक्कोक्क एग्जांपुल वस्तुंदि। आरु समासाल नुंचि आरु एग्जांपुल्स वस्तायि। मीरु रायवलसिनटुवंटि मूडु एग्जांपुल्स रास्ते सरिपोतुंदि। సమాస పదం ఇస్తారు, విగ్రహవాక్యం రాసినందుకు ఒక మార్కు, సమాసం పేరు రాసినందుకు ఒక మార్కు, అలా రెండు మార్కులు ఉంటాయన్నమాట. అయితే రెండు లేక అంతకంటే ఎక్కువ పదముల యొక్క కలయికనే సమాసం అంటాం. అదే అక్షరాల మధ్య కలయిక ఉంటే అది సంధి అవుతుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ పదముల యొక్క కలయికని సమాసం అంటారు. అయితే అవ్యయీ భావ సమాసం గురించి తెలుసుకుందాం. వచన లింగ విభక్తి శూన్యమైనటువంటి దాన్ని, వచన లింగ విభక్తి శూన్యమైనటువంటి దాన్ని అవ్యయము అంటారు. అంటే ఏ వచనంలో అయినా మార్పు చెందదు, ఏ విభక్తిలో అయినా మార్పు చెందకుండా కొన్ని పదాలు ఉంటాయి, వాటిని అవ్యయములు అంటారు. వచన లింగ విభక్తి శూన్యమైనటువంటి వాటిని అవ్యయములు అంటారు. ఆ అవ్యయం ముందుండేటటువంటి సమాసాన్ని అవ్యయీ భావ సమాసం అంటారు అన్నమాట. అంటే ఏ వచనంలో అయినా, ఏకవచనమైనా, ద్వివచనమైనా, బహువచనమైనా, ఆ పదం మార్పు చెందదు. స్త్రీలింగమైనా, పుంలింగమైనా, నపుంసకలింగమైనా మార్పు చెందదు. అలా వచన లింగ విభక్తి ప్రథమ విభక్తి అయినా, ద్వితీయ విభక్తి అయినా, తృతీయ అయినా, దేనిలో కూడా మార్పు చెందకుండా కొన్ని పదాలు ఉంటాయి, వాటిని అవ్యయములు అంటారు. ఆ అవ్యయం ముందుండేటటువంటి సమాసాన్ని అవ్యయీ భావ సమాసం అంటారన్నమాట. అవ్యయములు శబ్దాలకు సంబంధించిన పదాలతో కలిస్తే అది అవ్యయీ భావ సమాసం. అంటే ఏంటి, యథ, ప్రతి, నిర్, ఉప, ఇలాంటివన్నీ పదాలు కూడా అవ్యయములు. యథ, నిర్, ఉప, ప్రతి, ఇలాంటివి అవ్యయాలు, అవ్యయాలకు సంబంధించినటువంటి పదాలన్నమాట. ఇక్కడ చూడండి, యథాశక్తి అని ఇచ్చారు. అంటే శక్తికి మించకుండా అని అర్థం. శక్తిం అనతిక్రమ్య అని విగ్రహవాక్యం రాసి అవ్యయీ భావ సమాస అని రాయాలి. ఇక్కడ మొత్తం నేను అన్నిటికీ సమాసాల పేర్లు రాయలేదు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు సమాసం పేరు తప్పకుండా రాయవలసి ఉంటుంది. యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య, శక్తిని మించకుండా. ప్రత్యక్షం, ప్రతి అనేటటువంటిది అవ్యయం. యథాశక్తిలో యథ అనేటటువంటిది అవ్యయం. అవ్యయం ముందుండేటటువంటి సమాసాన్ని అవ్యయీ భావ సమాసం అనుకున్నాం కదా. కాబట్టి ఈ యొక్క అవ్యయాలు శబ్దాలు అన్నమాట. శక్తి, అక్షం, ఇవన్నీ ఏంటి, శబ్దాలు. కాబట్టి వాటితో కలిస్తే అది అవ్యయీ భావ సమాసం అవుతుంది. ప్రత్యక్షం, అక్షణోహ సమీపే, ప్రత్యక్షంగా చూసామంట, అంటే కంటికి, మన కళ్ళతో మనం చూసామన్నట్లుగా. కాబట్టి అక్షణోహ సమీపే, కంటికి దగ్గరగా అని అర్థం. కంటికి దగ్గరగా అవ్యయీ భావ సమాస. శాఖ ప్రతి, శాఖము అంటే కూర. శాఖ ప్రతి, శాఖస్య లేశ అంటే కూర కొంచెమే ఉన్నది అనేటటువంటి అర్థంలో వాడతామన్నమాట. ఈ అవ్యయీ భావ సమాసంలో మనకి టెక్స్ట్ బుక్లో మూడే మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిల్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది, రెండు మార్కులు. కాకపోతే సమాస పదం ఇస్తారు, విగ్రహవాక్యం రాసినందుకు ఒక మార్కు, సమాసం పేరు రాసినందుకు ఒక మార్కు ఉంటుంది. తర్వాత తత్పురుష సమాసం. తత్పురుష సమాసము ఉత్తర పదం అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది. తత్పురుష సమాసంలో పూర్వపదం అంటే ముందుండేటటువంటిది, ఉత్తర పదము అంటే తర్వాత ఉండేటటువంటిది. అంటే ఉత్తర పదం అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది తత్పురుష సమాసము. అలానే పూర్వపదము అంటే ముందుండేటటువంటి పదము విభక్తుల్ని అనుసరించి ఉంటుందన్నమాట. మనకి తత్పురుష సమాసంలో పూర్వపదం అనేటటువంటిదేమో విభక్తుల్ని అనుసరించి ఉంటుంది. ఉత్తర పదం అనేటటువంటిది, రెండో పదం అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉత్తరం కాయ. ఉత్తరం అనేటటువంటిది పూర్వపదము, కాయ అనేటటువంటిది, ఉత్తరము అనేటటువంటిది పూర్వపదము, కాయ అనేటటువంటిది ఉత్తర పదం. అంటే ఉత్తర పదం అనేటటువంటిది ప్రధానముగా ఉంటుంది, పూర్వపదము విభక్తుల్ని అనుసరించి వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఉత్తరం, ఉత్తర కాయ, ఉత్తరం కాయస్య ప్రథమా తత్పురుష. ఇక్కడ నేను షార్ట్ కట్ ఇచ్చాను. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం ప్రథమా తత్పురుష, ద్వితీయా తత్పురుష అని క్లియర్గా రాయవలసి ఉంటుంది. ఉత్తరం, ఉత్తరం కాయస్య అంటే శరీరం యొక్క మొదటి భాగం అనేటటువంటి అర్థంలో. కృష్ణాశ్రిత అంటే కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉండడం. ఇది ద్వితీయ తత్పురుష. నిన్ను, నిన్ను అలానే లను కూర్చి అని వచ్చింది కాబట్టి కృష్ణం శ్రిత, కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉండడం. కృష్ణుణ్ణి, నీ అనేటటువంటిది వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష. విద్యా నిపుణ, విద్యాయ నిపుణ, విద్య చేత నిపుణుడు, విద్య చేత నైపుణ్యాన్ని పొందినటువంటి వాడు. చేత వచ్చింది కాబట్టి తృతీయ.
యూపదారు యూపాయదారు రామాయ లగ రామాయ అన్నప్పుడు చతుర్థి విభక్తి ఇక్కడ కూడా యూపాయ దారు అనేటటువంటిది చతుర్థి విభక్తి కాబట్టి ఇక్కడ చతుర్థి అంటే చతుర్థి తత్పురుష సమాసః ప్రథమా తత్పురుష సమాసః ద్వితీయా తత్పురుష సమాసః సమాసం పేరు క్లియర్ గా రాయవలసి ఉంటుందన్నమాట అంటే సమాసంలో ఈ తత్పురుష సమాసంలో ఉత్తర పదము అనేటటువంటిది తర్వాత పదం అనేటటువంటిది మెయిన్ గా ఉంటుంది ఇక్కడ చూడండి కాయస్య అనేటటువంటిది ఉత్తర పదం ఉత్తరం అనేటటువంటిది పూర్వ పదం అన్నమాట ఇక్కడ ఉత్తరం కాయస్యలో ఈ కాయస్య అంటే శరీరము అని అర్థం కాబట్టి ఉత్తరము అంటే ముందు భాగం అని అర్థం అన్నమాట కాబట్టి రెండో పదమే ప్రధానంగా ఉంటుంది కాయస్య అంటే శరీరము కాబట్టి ఆ శరీరం అనేటటువంటిది ప్రధానం అన్నమాట వ్యాఘ్రభీతః వ్యాఘ్రభీతః పులి వలన భయం వలన వస్తే పంచమి తత్పురుష వ్యాఘ్రభీతః పులి వలన భయం వృక్షమూలం చెట్టు యొక్క మొదలు వృక్షస్య మూలం రామస్య లాగా వృక్షస్య వృక్షస్య మూలం షష్ఠీ తత్పురుష సమాసః ఈశ్వరాధీనం ఈశ్వరుడి అందు అధీనం అందు నా వచ్చింది కాబట్టి సప్తమి తత్పురుష అహింస నా హింస నైతత్పురుష నైతత్పురుష అహింస అధర్మ ఇలా నా ధర్మ నైతత్పురుష ఇలా నైతత్పురుష సమాసం అనేటటువంటి చాలా ఈజీగా ఉంటుంది అలానే తత్పురుష సమాసం విభక్తుల్ని బేస్ చేసుకొని ఉంటుంది విభక్తుల్ని అనుసరించి ఉంటుంది అది పూర్వ పదంలో ఉత్తర పదం అనేటటువంటిది ప్రధానముగా ఉంటుంది ఒకసారి అవ్యయీ భావ సమాసానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తత్పురుష సమాసానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చదువుతాను ఎలా పలకాలి అనేటటువంటిది ఒకసారి జాగ్రత్తగా చూడండి యదా శక్తి శక్తిం అనతిక్రమ్య అవ్యయీ భావ సమాసః ప్రత్యక్షం అక్షిణోః సమీపే అవ్యయీ భావ సమాసః శాఖ ప్రతి శాఖస్య లేశః అవ్యయీ భావ సమాసః అలానే నెక్స్ట్ తత్పురుష సమాసంలో ఉత్తరం కాయస్య ఉత్తరకాయః ఉత్తరం కాయస్య ప్రథమా తత్పురుషః కృష్ణాశ్రితః కృష్ణం శ్రితః ద్వితీయా తత్పురుష విద్యా నిపుణః విద్యాయ నిపుణః తృతీయా తత్పురుష యూపదారు యూపాయ దారు చతుర్థి తత్పురుష తర్వాత చతుర్థి తత్పురుష యూపాయదారు చతుర్థి తత్పురుష వ్యాఘ్రభీతః వ్యాఘ్రభీతః పంచమీ తత్పురుష వృక్షమూలం వృక్షస్య మూలం వృక్షస్య షష్ఠీ తత్పురుష ఈశ్వరాధీనం ఈశ్వరే అధీనం సప్తమీ తత్పురుష అహింస నా హింస ఇలా స్పష్టంగా ముందు చదవడం రావాలి అలానే ద్వంద్వ ద్విగు అవ్యయీ భావ ఈ మూడు సమాసాలు నేర్చుకుంటే మీకు ఆరు మార్కులు సులభంగా వస్తాయి తర్వాత ఒక ఏదైనా ఒక సమాసం మనం ఎక్స్ట్రాగా నేర్చుకొని ఉండటం వల్ల ఏదైనా మీరు రాసినటువంటి ఎగ్జాంపుల్స్లో ఎగ్జామ్లో ఏదైనా మిస్టేక్ అయినా ఇంకొకటి చాయిస్ అక్కడే రాయడం వల్ల మార్కు పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి